మన ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయ. ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాఘనుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలవాడా, నీకే స్తుతియాగములు. సకలమును సృష్టించినవాడా, సకల పిత, నీకే వందనములు తండ్రి. నాయన, మమ్ములను ఎల్లవేళలా కాచి కాపాడుతూ నిరంతరము నడిపిస్తూ మాకు ఇచ్చిన ఈ జీవము కొరకు సిద్ధపరిచిన నిత్యత్వము కొరకు నాయన నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమున క్రీస్తు న్యాయపీఠము అను ఒక మంచి మాటను, ఆధ్యాత్మిక మర్మమును ధ్యానించటానికి సహాయం చేయనాయన. ఈ యొక్క ఆత్మ మర్మములు తండ్రి నాయన ఆధ్యాత్మిక విషయములు ఎంతో ఉన్నతమైనవి, అమూల్యమైనవి అయా. అవి ఎంతో కోరదగినవి తండ్రి నాయన. వాటికున్న విలువ ఈ లోకమందు ఎవరితోనూ లేదు. ఏది అటువంటి నాయన విలువను తీసుకొని రాలేవు కదా. ఆయన వినుచున్న వారికి వినడానికి నాయన సహనం ఇవ్వండి. బోధించే శక్తిని నాయన ఇచ్చి నీవే ఆది నుండి అంతవరకు నడిపించవలనని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ప్రభునందు ప్రేమనట ద్వారలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి నుంచి 15వ వచనము మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఏ దినమున అద్భుతకరమైన ఒక అంశాన్ని మరి మనము మాట్లాడుకొని ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతూ ఉన్నాను. అదేదంటే అన్నిటిలో విలువైన ద జడ్జ్మెంట్ థ్రోన్, అంటే క్రీస్తు న్యాయపీఠము, ప్రభు యొక్క న్యాయపీఠము, జడ్జ్మెంట్ థ్రోన్ దగ్గరికి మనము రావటం మనకు చాలా అవసరం. హల్లెలూయ, హల్లెలూయ. అందులో 2 కొరింథీయులకు పౌలు రాస్తూ మంచి మాట రాస్తూ ఉన్నాడు. అదేదంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది అయిన ఈ నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదుము. ఇందులో మంచి మాట ఏంటంటే భూమి మీద పరలోకమందు అనే ఆ యొక్క ఆ మాటల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయ, దేవునికి వందనాలు. భూమి మీద, తర్వాత పరలోకమందు. అంతేకాకుండా ఇంకా మరి చదువుకుంటూ వచ్చినట్లయితే ఆత్మ అను సంచకరువును ఆయన మనకు అనుగ్రహించాడు. ఇందులో 10 వచనాల వరకు చూస్తే పౌలు చాలా గొప్ప మర్మాలు, అనేక దినాలు మాట్లాడుకునవలసిన అటువంటి చక్కటి విషయాలు, మధురమైన విషయాలు, ఆధ్యాత్మిక సత్యాలు ఆయన మన ముందు ఉంచారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. దేవుని యొక్క మర్మములు ఎంతో మహిమగలవి. దేవుని కూర్చిన ఆలోచనలు అత్యంత శక్తితో, బలముతో ఉండి మనలను మనం ఎంత కాలము ధ్యానించినా, రేయింబగళ్ళు నిత్యము ధ్యానించినా అందులో ఆనందమే కనిపిస్తూ ఉంటుంది. దేవుని చేత కట్టబడినది అనేటటువంటి వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుని చేత కట్టబడుతుందా, ఉన్నదా, మన చుట్టూ ఏముంది అసలు అని చూస్తే అన్నిటికంటే ఎక్కువగా ఉన్న శక్తి ఏదంటే దేవుని శక్తి. చుట్టూ ఉన్న ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ పరలోకము నుండి దిగి వస్తున్నవే. అలాగే ప్రచండమైన వడగండ్ల వాన వలె, వరద వలె, ఆయన విస్తారమైన జల ప్రవాహముల వలె ఆయన నిత్యము దిగి వస్తూ ఉంటాడు. గొప్ప మంచు దిగినట్లుగా దేవుని శక్తి భూమిపై దిగుతూ ఉంటుంది. పంచభూతముల పైన, సముద్రం పైన, నక్షత్రాల పైన, సకల భూమి పైన 6,600 మిలియన్ టన్నుల బలువు కరిగి ఉంటుంది. భూమి గంటకు 6,600 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. కనుక ఇలాగా తిరుగుతూ ఉన్నటువంటి భూమిలో 6 అనే సంఖ్య కలిగిన నీవు దేవుని చేత నిర్మించబడినటువంటి ఓ నరపుత్రుడా అని మనము మనల మనమే పిలుచుకొని ఆలోచన చేసుకొని అలాగే మనం దేవుని వైపు చూచినట్లయితే పంచభూతముల మధ్య మనము ఎలా ఉంటామంటే ఆ యొక్క ఆత్మ అనే సంచకరువుతో నింపబడి ఉంటాం, ఆత్మ చేత నింపబడి ఉంటాం, ఆత్మ అనేటటువంటి అడ్వాన్స్తో జీవిస్తూ ఉంటాం. దేవుడిచ్చినటువంటి ఆత్మ చేత ముసుగులన్నీ తీసివేయబడుతూ ఉంటాయి.
ఆ యొక్క వివేకపు ఆత్మ మనల్ని ప్రేమిస్తూ ఆవరించి ముట్టడించి చుట్టి మనలను ఎంతో నింపి మనలను నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా దేనికంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. హల్లెలూయా. కనుక క్రీస్తు యొక్క గొప్ప న్యాయపీఠం ఎదుట ఆ జడ్జిమెంట్ థ్రోన్ ముందు మనమందరము నిలవబడవలసి ఉంటుంది. తప్పకుండా అక్కడ హాజరవుతూ ఉంటాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మంచి చెడుని ఆయన వేరు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రజలు అడుగుతారంట, అయ్యా ప్రభా, మేము నీ పేరట అద్భుతాలు చేయలేదా? నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టలేదా? అపవాదిని బంధించలేదా? రోగములను వెళ్ళగొట్టలేదా? నీ పేరు చెప్పి గొప్ప సేవ ఈ లోకములో మేము చేశాం కదా నాయన, మాకు ఎందుకని ఫలము దొరకలేదు? ఎందుకని మేము అనుకున్నట్లుగా లాభం పొందలేకపోయాము? ఎందువలన అని అడిగినప్పుడు ఆయన అంటాడంట, అక్రమము చేయవారులారా, నా ఇద్దరు నుండి తొలగిపోండి. మీలో ఉన్న ఫలములను బట్టి నేను చెప్పగలుగుతాను, నీవు చేసే క్రియలను బట్టి నేను చెప్పగలుగుతాను. నీ యొక్క క్రియలు ఉండాలి అక్కడ, నీ యొక్క నిర్ణయం ఉండాలి, తీర్మానం ఉండాల. నీ జీవితంలో గొప్ప మారు మనసులోనికి ఎక్కిపోయిన స్థితి ఉండాల. నీవు దేవుని యొక్క రాజ్యంలో కట్టబడుతూ మనుషులను చూసుకొని ఒకవేళ వచ్చిన కొంతకాలానికి దేవుని రాజ్యం కొరకు డైహార్ట్స్ మాదిరిగా పూర్తిగా ప్రాణం పెట్టే శక్తి కలిగినటువంటి బిడ్డవలే నన్ను హత్తు కొనడానికని నీవు నా యుద్ధకు రమ్ము, నా ఒడిలో కూర్చొనుండు, నాలో ఉండి ద్రాక్షావళిలో తీగవలే నీవు ఉంటున్నావు మంచిది. ఇంకా లోతైన అనుభవంలోకి నువ్వు వస్తే నాలో నీవు, నీలో నేను ఉంటాం కదా. హల్లెలూయా. దేవునికి వందనాలు. హల్లెలూయా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నానావా. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, నీకు కష్టపడినట్లుగా ఉన్నావు కానీ కష్టమంతా నాదే. నేను నీ కొరకు చనిపోయాను, ప్రాణం పెట్టాను, సిల్వను మోసాను. నా యొక్క దేవుడు ఏం చేశాడు? వివాహం చేసుకోలేదు. ఆయన తన యొక్క జీవితం అంతా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి నిష్ఠాగరిష్ఠుడుగా ఉండి తన జీవితం అంతా మన కొరకు అర్పించి ఒక్క పాపం కూడా చేయకుండా అతి పరిశుద్ధుడుగా పావనమూర్తిగా ఉండడానికని తన జీవితం అంతా త్యాగం చేసుకొని క్షణక్షణము అనుక్షణము నా కొరకు నీ కొరకు ఆయన జీవించాడు. నిన్ను విడువను, ఎడబాయను అంటూ, నేను ఒక గొప్ప గుడారాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్నాను. భూమి మీద మీకు గుడారములు ఉన్నాయి, భూమి మీద మీకు గృహాలు కట్టుకుంటున్నారు. తగినంత గృహమే కట్టుకోండి. ఇక్కడ చిమ్మిట కొట్టేస్తుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు దొంగిలితారు. కానీ మీరు అక్షయమైనటువంటి, ఏమాత్రం కూడా నశింపనటువంటి నిత్య జీవము అనే దగ్గరకు రావాల. మీరు నిత్య జీవం పొందుకోవాలి అని వాక్యం ఉంది. అన్నిట్లో చాలా ముఖ్యమైన మాట మన జీవితంలో, చాలా బ్లెస్సెడ్ వర్డ్ ఏదంటే, నీవు ఎటర్నల్ లైఫ్ కొరకు వస్తున్నావు, పరిశుద్ధమైనటువంటి జీవితాల్లోకి నీవు వస్తూ ఉన్నావు. హల్లెలూయా. నీవు ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తావు అంటే, మీరు నా యొద్ద పరిపూర్ణ సౌందర్యము కలిగిన షాలేం రాజు పట్టణంలో మీరు జీవిస్తూ ఉంటారు. కనుక మీరు ఎక్కడ జీవిస్తారంటే, మరి ఉత్తర దిక్కున ఉన్నటువంటి మహారాజు పట్టణంలో మీరు జీవిస్తూ ఉంటారు. మీరు సియోను కొండ పైన మీరు జీవిస్తూ ఉంటారు. కనుక ఒక అమరులుగా ఏమాత్రం కూడా మరణము లేనటువంటి నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆ గుడారం యొద్దకు మీరు రావాలంటే, నా బిడ్డలారా, మీరు మీ యొక్క శరీరం మీద, శరీర జీవితం మీద ఈ యొక్క పరిశుద్ధ జీవితాన్ని ధరించుకోవాలి. నా ఎదుట మీరు నిత్యము కూడా వస్త్రములు కలవారుగా కనిపిస్తూ ఉండాలి. మీరు వస్త్రములు ధరించుకొని ఉండాలి.
పరలోకము నుండి వచ్చు మన నివాసము దేనిపైన ధరించుకొన అపేక్షించుచున్నాము, బహుగా ఆశపడుచున్నాము. కనుక దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఒకచోటేమో మూలుగుచున్నామనింది. కనుక మనము వేసుకున్నాం ఒకటి, ఏంటది? ఏంటంటే మారు మనసు, రక్షణ, ఆత్మ నింపుదల, ఆత్మీయ జీవితాన్ని ధరించుకొని వేసుకొని పూర్తిగా ప్రాణాత్మకేళ్ళ మూలుగులోనికి దాన్ని కలిగి ఉండి ఆ యొక్క దేవుని మందిరములో, దేవుని శరీరములో, దేవుని యొక్క ఆనందములో, దేవుని యొక్క భాగస్వామ్యములో మనము ఉంటూ ఉండగా ఆయనలో మనము ఏక స్వభావం కలవారమై ఆయనతో ఏకీభవించిన వారమై ద్రాక్షావళిలో తీగల వలె రక్తములో ప్రాణములో మనము కలిసి ఆయన ప్రేమను పొంది, క్షమాపణ పొంది, విమోచనము పొంది, విడిపించబడి మనము జీవిస్తున్నాం. దేవునికి వందనాలు. రోమా పత్రికలో 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బ్రతికే వాళ్ళు ఎవరు వాళ్ళ కోసమే జీవించడం లేదు. మనము జీవించేది మనము దేవుని కొరకు జీవించాలి. బ్రతుకున్నామంటే దేవుని కొరకే మనం బ్రతుకుతున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో జీవించు వారికి మీదట తమ కొరకు కాక మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని మనము నిశ్చయించుకుంటున్నాం, నిశ్చయముగా ఎరిగి ఉన్నాము. కనుక జీవించేటటువంటి మనము ఎవరి కోసం జీవిస్తున్నామంటే దేవుని కొరకు. దినములు ఎలాగ గడుపుచున్నాము, నెలలు, సంవత్సరములు మనము అవి గతించి పోతూ ఉండగా ఎలాగ బ్రతుకుతున్నాము, ఎలాగ జీవిస్తున్నామంటే నజరేయుడ యేసుక్రీస్తులో ప్రభు కొరకే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభు ఆ స్తుతులు చెల్లించుకుంటున్నాము. నాయన సాష్టాంగ పడుతున్నాము. నీ కాళ్లను మొక్కొచ్చి ఉన్నాను నాయన. అయ్యా నీకు పాద పూజ చేసుకుంటున్నాను నాయన. జీవితాంతము నిన్ను స్తుతించుకుంటాం నాయన, కొనియాడుకుంటాం నాయన, మహింపరుస్తాం. ఎందుకంటే మీరు మమ్మలను రాజులు, యాజకులు, పరిశుద్ధులని పిలుస్తున్నారు కాబట్టి. అర్హులం కాదు నాయన, అయినా సరే మీరు పిలిచే పిలుపు, ఆ ప్రేమ కలిగిన ఆ యొక్క పిలుపు, ఆ ధన్యకరమైనటువంటి నీవు ఇచ్చిన బిరుదు, మీరు మాకు ఇచ్చినటువంటి టైటిల్స్, రాజులు, యాజకులు, పరిశుద్ధులు, చీకట్లో నుంచి విడిపించబడిన వారు, హల్లెలూయా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడుచుకుంటూ వచ్చువారు, ఎక్కాలైనంత ఎత్తైన కొండపైకి ఎక్కువారు అని వాక్యం ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునా. ఎక్కించేది అభిషేకం, నడిపించేది యేసు రక్తం, అలాగే మరి పూర్తిగా మనకు అర్థమయ్యేలాగా చేసి ఎప్పటికప్పుడే తలంపుల్లో, ఉద్దేశాల్లో, ఆలోచనలలో మనకు బలమిచ్చేది ఆయన వాక్యమే. హల్లెలూయా, దేవునికి వందనములు. హల్లెలూయా. కనుక ఈ యొక్క వాక్యమును కలిగి ఉండి ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మనలో నివసిస్తూ ఉండగా యేసయ్య మాదిరిగా ఆ వాక్యం మనలో నివసిస్తూ ఉంది. కృప వలె, సత్యం వలె, సంపూర్ణత్వముతో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము నాలో ఉన్నది. హల్లెలూయా. దీనిలో నేను మూలుగుతున్నాను అంటున్నాడు పౌలు గారు. మనల్ని కూడా అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకొనండి. మనమందరము కూడా ఒకరినొకరు పోలి ఉంటామే కానీ క్రీస్తు వలె ఉంటామంతే కానీ క్రీస్తులాగా మారిపోము. క్రీస్తును పోలి నడుచుకుంటాము, భక్తులను పోలి నడుచుకుంటాము. అలాగే మంచి మంచి పనులు మన భక్తులు, మన విశ్వాసులు, మన ప్రవక్తలు, అపోస్తలు మనకు మాదిరి ఉంచిన దానిని, ఆ మాదిరిని మనము గ్రహిస్తుంటాము. ఆ మాదిరిని ఉప్పు వలె గ్రహిస్తాం, వెలుగు వలె గ్రహిస్తాం. మాదిరి జీవితం జీవించటమే కానీ ఎవరిని మొక్కకూడదు, ఏ నరుణ్ణి దేవుడని పిలవకూడదు. ఎందుకంటే అద్వితీయ దేవుడు ఆయన. ఆయన అద్వితీయ దేవుని యందు విశ్వాసం ఉంచు నశింపక నిత్య జీవం మనం పొందుకుంటాం. ఎవరైతే ఈ అద్వితీయ దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ యొక్క గొప్ప ఒకే ఒక ఆత్మ కలిగి ఏక దేవుడుగా ఉండి రక్షింపగల సమర్థుడు, చనిపోయిన వాడు, తిరిగి లేచిన వాడు, అటువంటి ద్వితీయుడు కానటువంటి పరమోన్నత దేవుడు, సమీపించరాని తేజస్సులో ప్రకాశించువాడు, మహోన్నతుడు, పరమోన్నతుడు, లోక లోకాల పైన పరిశుద్ధమైన లోకములో జీవించువాడు. భూమి మీద మనకున్న లోకం, పాతాళ లోకం, అలాగే జ్యోతుల మండలము, పరదైసు మండలము, అలాగే దేవదూతల మండలము, అలాగే మహోన్నతమైనటువంటి పరిశుద్ధ లోకములుంటాయి. నేను 3వ ఆకాశానికి ఎక్కిపోతున్నానని పౌలు చెప్పాడు.
కనుక అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద మరి గొప్ప వెలుగుతో మరి గొప్ప శక్తి కలిగిన బలము కలిగినటువంటి ఉన్నతము అంటే అన్నిట్లో అన్నమాట బలము శక్తి ఐశ్వర్యము ఘనత అన్ని విషయములలో మహోన్నతత్వము కలిగినట్టు ఉన్నతమైనటువంటి ఎత్తు కలిగిన స్థలం ఏది అంటే నీ దేవుడైన యెహోవాది యెహోవాలో నుండి పుట్టినటువంటి ఏసయ్య ఏసయ్యలో నుండి పుట్టిన పరిశుద్ధాత్మ వాళ్ళందరిలో కార్యం చేసే ఆత్మ అందరినీ కడగగలిగిన యేసు రక్తమే జయము హల్లెలూయ కనుక మనం గుడారం ధరించుకున్నాం దీనిలో మూలుగుచ్చు మనం ఏం చేస్తున్నామంటే మనము కష్ట సమయములలో కన్నీటి లోయలలో అలాగే మూలుగే జీవితం కలిగి కష్టం అనుభవిస్తూ కూడా ఈ గుడారం ఉండదని మనం తెలుసుకుంటున్నాం ఈ శరీరం అనే గుడారం అలాగే మరి తాత్కాలికమైనటువంటి ఆత్మానుసారంగా కాకుండా శరీరానుసారంగా మసులుకునే గుడారం చాలా తేలిగ్గా ఎలా అంటే అలాగా పడిపోతూ ఉంటాం అనుకోకుండా మరణిస్తూ ఉంటారు కొంతమంది గాలి వలె దుమ్ము వలె ధూళి వలె లేచిపోతూ ఉంటారు అయ్యో అటువంటి సమయంలో ఇక్కడ వాక్యం ఏముందంటే తాను ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండటాన్ని మనం ఇష్టపడుతున్నాం కదా ఎందుకంటే ఆత్మ మనల్ని నడిపిస్తాడు రక్తం కడుగుతూ ఉంటుంది ఆత్మ నడిపిస్తూ ఉంటుంది పదవచనం చూసినట్లయితే ఏమైనా సరే తాను ఎవరైనా సరే వారు జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినటువంటి ఆ యొక్క ప్రతి పనికి ఫలము పొందునట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావలసి ఉన్నది దేవునికి వందనాలు స్తోత్రాలు రోమ పత్రికలో చూస్తే 14వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనలో ఎవడును తన కోసమే బ్రతకడు కనుక మనం జీవిస్తున్నాం అనుకుంటా లోకంలో జీవించినట్లుగానే కనిపిస్తూ ఉంటాం ఆత్మీయులు అయిన వాళ్ళు ఆత్మీయులు కాని వాళ్ళని కాదు లోకములు ఉన్న ఎవరికి కూడా మరి దేవుడు కావాల్సిందే కనుక ఆ భగవంతుడు ఆ దేవుడు అనే ఆయన్ని నిత్యము ఆ హెచ్చైన స్థలములో ఉంచి మన జీవితంలో మనం కొనియాడుతూ మహింపరుస్తూ ఆయనను సన్ను తీస్తూ ఆయనని పూజించుకుంటూ జీవిస్తున్నాం అయితే అనుకుంటూ ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అదేంటంటే ఎవడను తన కోసమే బ్రతకడు కనుక మనము బ్రతికినను చనిపోయినను యేసు కొరకే జీవిస్తున్నాము మనము ప్రభు కొరకే బ్రతుకుతున్నాము కనుక మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం ఆయన కొరకే బ్రతుకుతున్నాం ఆయన కొరకే జీవిస్తున్నామని నిత్యము అరిచి కేకలు పెట్టిన అవసరం లేదు ఎవరితోనూ చెప్పనవసరం లేదు సమయం వచ్చినప్పుడు సాక్ష్యం ఇవ్వండి సమయం వచ్చినప్పుడు ఆదివారపు ఆరాధనలో దేవుడిని వాడుకుంటే మీరు వాడబడండి నీ యొక్క ఒంటరి జీవితంలో నీ ఏకాంత ప్రార్థనలో నీ కుటుంబ ప్రార్థనలో మనము మన సాక్ష్యం చెప్పి మన క్రియలను కలిగి ఉండి మనం కష్టపడి ముందుకు సాగేటటువంటి ఇది చక్కటి ఆత్మీయ యాత్ర కనుక మనం జీవిస్తూ ఉండగా సజీవులకును మృతులకును దేవుడ ఎండుటకే కదా మన కొరకే కదా ప్రభు చనిపోయి తిరిగి లేచాను కనుక ప్రతిమాని మోకాలు ఆయన ఎదుట వందాలి ప్రతి ఒక్క నాలుక ఆయనను స్తుతించాలి అని వ్రాయబడింది ఒకరికొకరము తీర్పులు తీర్చక ఎవరి అంటే ఒకరి జోలికి ఒకరు వెళ్ళక హాని చేయక తీర్పు తీర్చక ప్రభు చెప్పినట్లుగా మనము జీవిస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది హల్లెలూయా దేవునికి వందనాలు న్యాయపీఠం అనేటటువంటి మాట దగ్గర ఒక మంచి మాటని మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను హల్లెలూయా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో 2వ వచనములో చూస్తే అలాగే 4వ అధ్యాయము 3వ వచనము అలాగే ఇంకా అనేక అధ్యాయాల్లో మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో విలువైన మాటలు ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం అందులో ఉన్నటువంటి మాట ఏంటి అత్యున్నత సింహాసనం దేవుని సింహాసనం దావీదు సింహాసనం దేవుని సింహాసనం అనేటటువంటి పరలోక సింహాసనం అనే మాటలు మనం చూస్తూ ఉంటాం ధవళ సింహాసనం అని చూస్తాం 20వ అధ్యాయం 11వ వచనములో అదిగో ధవళ సింహాసనము అదిగో గొప్ప సింహాసనం అక్కడ కనిపిస్తూ ఉంది యెషయా గ్రంథం 6:1లో అత్యున్నత సింహాసనం రాజులు ఏలేటటువంటి స్థలాన్ని సింహాసనం అంటారు ఎవరికైనా మంచి పదవి వచ్చిందనుకోండి అదిగో వాళ్ళు పదవి ఎక్కారు వాళ్ళు గెలిచారు వాళ్ళు జయం పొందారు అని అంటూ ఉంటారు దేవుని బిడ్డలారా ఒక పందెములో వాళ్ళు గెలిచినట్లయితే అందులో వాళ్ళు ఒక టైటిల్ గెలుచుకుంటారు ఏదైనా ఒక ఆటలో కానీ ఒక ఆ ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్రలో కానీ ఒక చదువులో కానీ ఏదైనా ఒక ఫీల్డ్ ఒక పొలిటికల్ ఫీల్డ్లో కానీ దేనిలోనైనా ప్రజలు మంచిగా వాళ్ళు ఉండాలని వారు ఉన్నతమైన స్థలానికి ఎక్కాలనే భావము దేవుని భావము ఎత్తుకు ఎక్కాలి ఉన్నత స్థితికి వెళ్ళాలా
మెట్టు పైన మెట్టు ఎక్కాలా అనే అనుకోవాలి, కానీ దిగిపోవాలా, క్రిందకెళ్ళిపోవాలా, కుంగిపోవాలా, పాడైపోవాలా అని ఎవరిని అనకూడదు? బైబిల్ గ్రంథం చెప్తుంది అలాగే. ఎవరిని శపించకూడదు? ఒకవేళ అనవసరంగా నీవు దేవుని బిడ్డమై ఉండి శపించినా అవి శాపాలు మేలుగానే మారతాయి. హల్లెలూయా. కనుక ఆ యొక్క బిలాములాగా మన యొక్క మనము శపించిన కీడించిన మేలుగానే వాళ్ళకి మారిపోతుంది. కొంతమంది ఒకవేళ తెలిసి తెలియక నష్టపోయే జాబ్లో, నష్టపోయే ఒక పెట్టుబడిలో ఉండి వాళ్ళు ఒక స్టడీలోకి వెళ్తారేమో, ఒక బిజినెస్లోకి వెళ్ళవచ్చు, ఒక దేశంగా దేశం వెళతారు. అలాంటి సమయంలో ఏదైనా నీకు తెలియకుండా నీకు అంతు చిక్కని సమయం అందు నీకెవరు సహాయం చేస్తారంటే అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడున్న నీ దేవుడే. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మహిమ, శక్తి, దేవదూతల సహాయము, అలాగే ఆయనకున్న పవర్ అనేది నీకు బైబిల్ చదువుతుంటేనే, ధ్యానం చేసుకుంటుంటేనే, నిత్యము ఆయనను ఘనపరుస్తుంటేనే ఆ మహిమోన్నతమైన కార్యాలు మనకు అర్థమవుతాయి. ఆ జ్ఞానం అనేది దేవుడు మనకి ఆయన ఇస్తారు. ఆయన పేరేంటంటే బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే నిక్షిప్తమైనవి, గుప్తమై ఉన్నవి. సర్వోన్నతమైన రాజు, బలమైన రాజు, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు కలవాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సెరాపులు, కెరూపులు ఆయన్ని ఒక సింహాసనం దగ్గర స్తుతిస్తూ ఉన్నారు. ధవళ సింహాసనం దగ్గర ప్రకటన గ్రంథ 20వ అధ్యాయంలో చూస్తే ఒక మరి తెల్లని బలమైనటువంటి అంటే మిరిమిట్లు కొలిపే కాంతి కలిగిన ఒక గొప్ప సింహాసనం ఉంది, ఎత్తైన స్థలం ఉంది, మంచి బ్యూటిఫుల్ థ్రోన్ ఉంది, అలాగే గ్లోరియస్ థ్రోన్ ఉంది. ఆ గొప్ప సింహాసనం దగ్గర ఆయన ఉన్నాడు. సముద్రము, గాలి, అలాగే భూమి మీద ఉన్న పంచభూతములు ఆయన దగ్గర హాజరై ఉన్నాయి. అందరూ కూడా తమ తమ దగ్గర ఉన్న ఆత్మలను దేవునికి అప్పచెప్పటానికని, తమ పని చేసుకోవటానికి, బాధ్యత నిర్వహించడానికి వచ్చారు. అంతే, ఆయన జగదుత్పత్తికి ముందే ఈ యొక్క గ్రంథం, గొప్ప పరిశుద్ధ గ్రంథం రచించడానికి ముందే వాక్యం ఆయన రచిస్తూ వాక్యమైన దేవుడు తనేం ప్లాన్ వేశాడో, ఏదైతే ఆలోచన చేశాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, దాని అంతటిని తూచా తప్పకుండా మన ఎడల జరిగించగల సమర్థుడు. శిక్ష లాస్ట్కు ఉంటుంది అంతేగాని, ఇప్పుడు శిక్ష కోసమే ఈ జీవితం అనలేదు ఆయన. ఏదో పనిష్మెంట్ ఇవ్వడానికి నేను చనిపోతున్నానని చెప్పలేదు. లేకపోతే నా దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, దేవుడిచ్చే మహిమలు కానీ, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం అనుభవించటానికి, ఆనందించటానికి, స్తుతించటానికి, దేవుని ఘనపరచటానికే కానీ ఆయన ఏదో ఒక లాభం కొరకు లేకపోతే లెక్కలు చూసి ముగించటానికి అట్లాంటి దానికోసం కాదు. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 2:30లో దావీదు సింహాసనం, తండ్రి సింహాసనం. మత్తయి 19:28లో ఆ సింహాసనం మీద శిష్యులతో అన్నారు ప్రభు, నా శిష్యులారా, నా బిడ్డలారా, మీరు సింహాసనాల మీద కూర్చుంటారు, మమ్మల్ని ఎక్కడ ఉంచుతావు నాయన, మాకేంటి లాభం? నిన్ను వెంబడించి, నిన్ను పూజించుకుంటూ, నీకు సేవ చేస్తూ ఉంటే మాకేమిటి లాభం అంటే, మీరు అన్నదమ్ములను, అక్క చెల్లెలను, లోకములో ఉన్నది విలువైందని కాదు, అన్ని విలువైన వస్తువులు సంపాదించుకుంటారు. అనేక మంది నన్ను కలిగి ఉండేవారు, అనేక మంది అక్క చెల్లెలను, అన్నదమ్ములను, ఆస్తులను, పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు. మీరు మీరు జ్ఞానం పొందుకుంటారు, తెలివి పొందుకుంటారు, సింహాసనాలు పొందుకుంటారు, అంతేకాకుండా ఎన్నడూ వాడబారనటువంటి కిరీటములు పొందుకుంటారు. మహిమ కిరీటాలతో మీరు మీరు ప్రచరిల్లుతూ ఉంటారు. అంతేకాకుండా నిరంతరము మీరు దగదగా మెరిసే కాంతిగల పట్టణంలో జీవిస్తారు, ఎల్ల వేళల పరిశుద్ధ లోకాల్లో సంచారం చేస్తూ ఉంటారు. ఇది మన ధన్యత. అట్టి దాని కొరకే మనం ప్రిపేర్ అయి ఉన్నాం. అట్టి దాని కొరకే దైవికమైనటువంటి యేసుక్రీస్తు వారి బోధలో ఒక పరిశుద్ధత, పవిత్రత, తెలుపు, అలాగే అగ్ని, శక్తి, బలము అనే మాటలే మనం విని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ధవళ సింహాసనాల మీద కూర్చొని మీరు నా సింహాసనాల మీద మీరు తీర్పు తీరుస్తూ ఉంటారనే వాక్యం కనిపిస్తూ ఉంది. సెరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు
నీవే యోగ్యుడవనియు. చేయు ప్రతి గానములకు నీవే యోగ్యుడవనియు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం. 76వ కీర్తనలో 8వ వచనములో, దేవా నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవారెవరు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసితివి అనే మాట కనిపిస్తూ ఉంటుంది. తీర్పు దగ్గర భయంకరం అనే మాట మనము అలవాటు చేసుకున్నాం. నీకు నీవే భయంకరుడవు, పరాక్రమశాలులందరి యొక్క బాహుబలాన్ని నీవు హరిస్తావు. యాకోబు దేవా, నీ గద్దెంపునకు రథసారథులు గుర్రములకు గాఢ నిద్ర కలిగెను. అంతేకాకుండా నీవు నరుల ఆగ్రహము నిన్ను స్తుతిస్తుంది, అధికారుల పొగరును అణిచివేస్తావు, భూరాజులకు ఆయన భీకరుడనుంది. అలాగే 6వ వచనం చూస్తే, యాకోబు దేవా నీ గద్దెంపునకు అందరూ కూడా భయపడిపోవలసిందే. దేవునికి స్తుతులు స్తోత్రములు. కనుక మనము గొప్ప విషయాలు తెలుసుకున్నాం. అదేదంటే ఆయన తీర్పులు రమ్యమైనవి, ఆయన తీర్పులు యథార్థమైనవి. కనుక యాకోబు దేవుని యొక్క తీర్పులు, ఆయన యొక్క క్రీస్తు యొక్క న్యాయ పీఠం ఎదుట మనం నిలబడినప్పుడు న్యాయముగా మరి శక్తితో బలంతో ప్రేమతో నిష్పక్షపాతంగా తీర్పు తీర్చే దేవుడు దీనులకు అండ ఆయనే. దీనులకు తీర్పు, అలాగే గొప్ప వారికి తీర్పు, ప్రతి ఒక్కరికి, ఎవరికైనా ఏ స్థితిలో ఉన్న వారికైనా గొప్ప తీర్పులు తీర్చే న్యాయాధిపతి మనకున్నాడు, ఆయనే నజరేయుడు యేసు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. దయామయుడ, కృపామయుడ, తేజోమయుడ, ప్రేమమయుడ నాయన, నిజమైనటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి ఈ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడటాను మాకు శక్తిని దాయిచ్చానైనా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలబడాలి కాబట్టి భయంతో జీవించడానికి మాకు శక్తిని ఇవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన, తీర్పు అంటే అది ప్రభువా ఏదో భయంతో కూడినది కాక ఇష్టంతో కూడినదిగా, అలాగే లోబడే తత్వంతో కూడినదిగా ప్రభువా కృతజ్ఞతాస్తుతులతో నీ న్యాయపీఠం దగ్గరకు రావడానికి సహాయం చేయవలనని యేసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Thank you.